ప్రకాశం జిల్లా దర్శి మండలంలోని ఆటో డ్రైవర్లకు ఆదివారం స్థానిక ఆర్ఎండ్బి అతిథి గృహ ఆవరణంలో స్థానిక డిఎస్పి ఎం నారాయణ స్వామిరెడ్డి గుర్తింపు కార్డులను స్టిక్కరింగ్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా డిఎస్పి మాట్లాడుతూ డ్రైవర్లు కుటుంబ సభ్యులను దృష్టిలో పెట్టుకొని ఆటోలు నడపాలని ప్రయాణికులను క్షేమంగా గమ్యానికి చేర్చాలని అన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలను విద్యాలయాలకు పంపటానికి ఆటో డ్రైవర్లపై నమ్మకంతో పంపుతారని ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండా విద్యార్థులను క్షేమంగా గమ్యానికి చేర్చాలని అప్పుడే డ్రైవర్లపై నమ్మకం ఏర్పడుతుందని వారు తెలిపారు. ప్రతి ఒక్కరికి ఇన్సూరెన్స్ లైసెన్స్ తప్పనిసరిగా ఉండాలన్నారు. గుర్తు తెలియని వ్యక్తులు వస్తే పోలీసులకు తెలియపరచాలని వారు తెలిపారు. మద్యం సేవించి ఆటో నడిపితే జరిమానా విధించటం జరుగుతుందన్నారు. ఆటో డ్రైవర్లు నీతి నిజాయితీగా జీవించాలన్నారు. తొలుత ఆటో డ్రైవర్లకు డిఎస్పి ఇన్ఛార్జ్ సిఐ శ్రీనివాసరావు, ఎస్ఐ డి రామకృష్ణ, దర్శి నియోజకవర్గ స్థాయి ఏఐటియుసి ఉపాధ్యక్షుడు జూపల్లి కోటేశ్వరరావు, ఎల్లయ్య, ఎస్కే మస్తాన్ వలీ, రంగా సుబ్బారెడ్డి తదితరులు ఇందులో పాల్గొన్నారు. అసలైనటువంటి మన ప్రియతమ దర్శి డిఎస్పి గారికి నమస్కారాలు. ఈ యొక్క సదన ఉద్దేశం మీ అందరినీ ఇక్కడ ఎందుకు సమావేశపరిచారు అనేది మీ అందరికీ తెలిసిన విషయమే. ఎందుకంటే మనం సమాజంలో ఒక్కడగా బతకడం అనేది కష్టం. సమూహంగా కలిసి నేను సైతం మనందరం అనే ఒక యూనిటీగా ఉంటే సమాజం అభివృద్ధి చెందుతుంది, అదేవిధంగా వ్యవస్థ కూడా అభివృద్ధి చెందుతుంది. కాబట్టి మన ఆటో డ్రైవర్స్ అన్నారు అందరూ మనందరం కూడా ఒక కుటుంబం. ఈ కుటుంబంలో ఉన్నటువంటి అందరం కలిసి ఒక యూనిటీగా ఉంటే ఏదైనా ఒక వ్యక్తికి ఏదైనా అనుకోని ప్రమాదం జరిగినప్పుడు నేను సైతం ఉన్నట్టుగా మనందరం మన కుటుంబ సభ్యులు ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు కానీ ఏదైనా ఇబ్బందులు ఉన్నప్పుడు మనకు తెలిసినట్టు సహాయాన్ని అందిస్తూ మళ్ళా మనతో పాటు మన వృద్ధి చేసినటువంటి వ్యక్తికి మన సహాయం చేయగలుగుతాం. కాబట్టి మనందరం ఒక యూనిటీగా ఏర్పడాలి. ఆ ఏర్పడే క్రమంలో ఈ యొక్క దర్శి పట్టణంలో మీ అందరినీ ఇక్కడ సమావేశపరిచి మీరందరూ మనందరం ఒక కుటుంబం. మన దర్శికి సంబంధించిన ఆటో డ్రైవర్లందరం ఒక యూనిటీగా ఉన్నాం. ఆ యూనిటీగా ఉండి ఏదైనా ఇబ్బందులు కానీ కష్టాలు కానీ వచ్చినప్పుడు మనందరం కలిసి పోరాడదాం, మీకు హెల్ప్ చేద్దాం అనే ఉద్దేశంతో గవర్నర్ డిఎస్పి గారు ఎస్పీ గుర్తింపు కార్డులో ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఒక ఆటో ప్రతి ఒక్క ఆటో డ్రైవరు నిజాయితీగా ఉంటే సగం నేరాలు కంట్రోల్ అవుతాయి. మీరు నిజాయితీగా పనిచేస్తే మీకు మంచి పేరు వస్తుంది, సమాజంలో మీకు ఒక మంచి గుర్తింపు ఉంటుంది. అదేవిధంగా మీ యొక్క యూనిట్స్ కానీ మీకు మీ కుటుంబానికి మంచి గుర్తింపు ఉంటుంది. కాబట్టి మీరు ప్రతి ఒక్కరు డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలి, అదేవిధంగా మీ ఆటోకి ఇన్సూరెన్స్ కలిగి ఉండాలి. ఈ ఆ ఇన్సూరెన్స్ వల్ల మనకి చాలా ఉపయోగాలు ఉంటాయి, మీకు మీ కుటుంబానికి, అదేవిధంగా ఎదుటి వ్యక్తులకి. అన్ఫార్చునేట్ అనుకోకుండా ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు మీ కుటుంబానికి ఆసరాగా ఉంటుంది, మరియు ఎదుటి వ్యక్తి కుటుంబానికి కూడా వాళ్ళకి ఆసరాగా ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు మీరు ముందు ఇది తీసుకోండి. ఇన్సూరెన్స్ ఏ ఆటోలకు అయితే ఇన్సూరెన్స్ లేవో ఖచ్చితంగా ఇన్సూరెన్స్ అనేది మీరు ఖచ్చితంగా తీసుకోండి. మీరు కనుక డ్రైవర్లు అయితే మీ ఓనర్స్ ఆ ఇన్సూరెన్స్ కాకుంటేనే మీరు డ్రైవ్ చేయండి, లేకపోతే దాన్ని రిజెక్ట్ చేయండి. లేకపోతే పొరపాటున మీరు తాగి ఎవరైనా తాగి, నేను చెప్తున్నాను, ఆటో డ్రైవర్స్ ఎవరైనా తాగి డ్రైవ్ చేస్తే ఖచ్చితంగా నేను 10 రోజులు జైలు శిక్ష వేస్తాను. మళ్ళీ చెప్తామా, జైలు కన్నా బెటర్, మండపే జైలు ఉండేది. మనం ట్యాక్స్ కట్టింటే అడత జైలు పెట్టేసి పొద్దునే భోజనాలు టిఫిన్లు గుడ్డు గిడ్డ తీస్తారు. పుట్టినే కాదు, అదే మండపే. ఎందుకు అంత కఠినంగా అంటే తాగుతావు, నీ డబ్బే మాది కాదు. కానీ తాగితే ఏం చేస్తావు? నంబర్ 1 రోడ్డు మీద ఎడమ పక్కన వచ్చే వాళ్ళకి నువ్వు 3 గుడ్లు కుదేస్తావు. అంటే తప్పు చేయని వాడికి కూడా నువ్వు శిక్ష ఇస్తావు. అంతా నువ్వే కుదిరేస్తే ఏమవుతుంది? ఒక రోడ్డు దెబ్బ తింటుంది, కరెక్ట్. 2, నిన్ను నమ్మి నీ ఆటలు ఎక్కారు 10 మంది, లేదా 5 మంది 4 ఎక్కారు. వాళ్ళ ప్రాణాలు నీ చేతులు ఉన్నాయి, వాళ్ళు కూడా రక్షణ లేకుండా పోతారు. అంతేనా? మనం ఒక బాధ్యత అంటే అందని చెప్పి చాలా బాధ్యతతో పోకుండా పోతుంది. ఇష్టపడో కష్టపడతాం, వచ్చిన తర్వాత దానికి చాలా బాధ్యత ఉన్నాయి. సో మన ఆటోలో ఎక్కారంటే వాళ్ళ గమ్యం చేర్చేటట్టు మనదే బాధ్యత. సో మన తాగితే ఏమవుతాం? మనకి కంట్రోల్ ఉంది, మైండ్ కంట్రోల్ ఉంది, యాక్సిడెంట్ అవుతుంది. 3 ఏం చేస్తాం? ఎవడ పడితే తాగేది గొడవ పెట్టుకుంటాం. ఎక్స్ట్రా కేసు 4 ఇంటికి పోయి పెళ్ళి నా పిల్లలు కొడతాం.
ఊర్లో కొడతా వాళ్ళు మనం కొడతారు కదా ఫ్రెండ్ పాప కొట్టలేదు చూసుకోండి. సో ఇదేమైంది, నువ్వు కష్టపడి సంపాదించిన డబ్బు నువ్వు తాగి యాక్సిడెంట్. అలాగే ఎలాంటి తాగుడు అలవాటు లేకుండా బండ్లు నడవాలని, అలాగే గుర్తింపు కార్డుని సద్వినియోగం చేసుకోవాలి కానీ గుర్తింపు కార్డుని ఓవర్ రోడ్ కానీ స్పీడ్ కానీ పోవద్దని నేను ఏడీసీని